హలో అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు నేను మీ నరేష్ ఎప్పటిలాగనే రేపటి అనాలిసిస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్ మన ఛానల్కి కానీ కానీ యుగ వచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నోటిఫికేషన్ బయటిని కూడా క్లిక్ చేయండి మనకి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు పేరుతోని మీరు ఆల్రెడీ టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసి ఉంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు అని వెళ్ళి జాయిన్ అవ్వండి లేదా డిస్క్రిప్షన్ బాక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఉంది అక్కడ నుంచి క్లిక్ చేసినా కూడా రీడైరెక్ట్ అవుతుంది గ్రూప్కి అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు సో వితౌట్ టైం వేస్ట్ మనం మన అనాలిసిస్ చేసుకుందాం ఫస్ట్ నిఫ్టీ చేసుకుందాం దాని తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీ దాని తర్వాత బ్యా ఆప్షన్ డేటా ద్వారా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎవ్రీ టైం ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసుకుందాం ఫస్ట్ నిఫ్టీకి వచ్చాం నిఫ్టీ అయితే ఇవాళ మనం చాలా స్ట్రాంగ్ ర్యాలీ చూసాం కదా నేనైతే నేను మనకు వీడియో చేయలేదు సో ప్రీవియస్లీ మనకి స్ట్రాంగ్ రికవరీ ఇచ్చిన తర్వాత మనకి మార్కెట్ నిన్న కన్సాలిడేషన్ అయ్యింది సో నిన్నటి మనకి మార్కెట్ కూడా ఎక్కడి నుంచి కన్సాలిడేట్ అయ్యింది సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ వన్ రేంజ్లోనే మనకి ఓవరాల్గా చూసుకుంటే కన్సాలిడేషన్ మార్కెట్లో జరిగింది ఇక్కడ ఈ రేంజ్లోనే మనకి కన్సాలిడేషన్ అయ్యింది సో ఇక్కడ నుంచి మనకి స్ట్రాంగ్గా సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ వన్ అంటే సారీ ఫైవ్ ఫిఫ్టీ అనుకోండి ఈ రేంజ్ అనేది వెరీ స్ట్రాంగ్ సపోర్ట్గా మనకి యాక్ట్ చేసింది దాని తర్వాత మనకి ప్యాటర్న్ చూసుకుంటే మనకి ఇవాళ మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి స్ట్రాంగ్ ర్యాలీ అనేది మనం అప్వర్డ్స్ చూసాము అండ్ ప్రీవియస్లీ కూడా మనం అప్పటినుంచి అనుకుంటున్నాం ఈ రికవరీ అయిన తర్వాత కూడా ఇక్కడ స్ట్రాంగ్ ర్యాలీ వచ్చిన తర్వాత మార్కెట్ అనేది అప్వర్డ్స్ డైరెక్షన్లోనే ఉంది ఎందుకంటే డే చాట్లో చూస్తే కనుక ట్రెండ్ అనేది స్టెల్ ఇంకా అప్ సైడే ఉంది సో ఇంకో మెయిన్ ఏంటి ఆర్ఎస్ఐ కూడా చూసుకున్నా కూడా ఇక్కడ మనకి డేలో సెవెంటీ ఫైవ్ రేంజ్లో ఆర్ఎస్ఐ ఉంది డే చాట్లో సో అది కూడా ఒక పాజిటివ్ సైడ్ సో మార్కెట్స్ అన్నీ ఇంకా అప్లోనే ఉన్నాయి అండ్ రేప్ మార్కెట్ ఎలా ఉండబోతుందంటే ఎయిటీన్ థౌజండ్ టచ్ అయ్యే ఛాన్సెస్ మార్కెట్ చాలా వరకు ఉన్నాయి అండ్ ఇక్కడ రేపు మనం మార్కెట్ కనుక ఫ్లాట్గా ఓపెన్ అయినా కొంచెం గ్యాప్ అప్లో ఓపెన్ అయినా మనం మార్కెట్లో ఆల్రెడీ బై పొజిషన్ ఉన్న వాళ్ళు హోల్డ్ చేయండి అండ్ అదే క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి అండ్ లేదు ఫ్రెష్గా బై చేసే వాళ్ళు అయితే డెఫినెట్లీ ఫ్రెష్గా బై చేయొచ్చు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ మనకి నిఫ్టీ టార్గెట్ అండ్ ఫస్ట్ రెసిస్టెన్స్ ఇది అదే విధంగా మనకి కింద సైడ్ సపోర్ట్ ఎక్కడ వచ్చేసి అంటే ఈ జోన్లో సపోర్ట్ ఉంది సెవెంటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫస్ట్ సపోర్ట్ ఉంది దాని తర్వాత మనకి కిందికి వచ్చేస్తే ఈ జోన్లో సెవెంటీన్ థౌజండ్ సెవెంటీన్ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్లో సపోర్ట్ ఉంది ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి మనకి సెవెంటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెకండ్ సపోర్ట్ వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అదేవిధంగా ఇంకా కిందికి మార్కెట్ కనుక పడితే సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది దాని తర్వాత సపోర్ట్ అప్పర్ సైడ్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి ఫస్ట్ మనకి సెవెంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది బట్ ఇట్స్ నాట్ అంత స్ట్రాంగ్గా ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఆల్ వెరీ నియర్ టు మనం ఎయిటీన్ థౌజండ్ కాబట్టి మార్కెట్ ఎయిటీన్ థౌజండ్ని టెస్ట్ చేయడానికే పక్కా వెళ్తుంది మార్కెట్ సో ఎయిటీన్ థౌసండ్ నా నెక్స్ట్ టార్గెట్ ఎయిటీన్ కే ఓవర్ ఉన్న ఎయిటీన్ కే వెళ్ళిన తర్వాత కూడా అక్కడ చూసి మూమెంట్ చూసుకొని ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందాం లేదా అక్కడ నుంచి మనం ఆల్రెడీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వాళ్ళు ఈ లెవె ఈ జోన్ తర్వాత ఎంట్రీ ఈ జోన్లో ఎంట్రీ తీసుకున్న వాళ్ళైతే స్టిల్ ఇంకా హోల్డ్ చేస్తుండొచ్చు అనుకుంటున్నాను నేనైతే నా ట్రేడ్ని హోల్డ్ చేశాను ఈ లెవెల్లోనే నేను బై చేశాను ఫ్యూచర్స్లో అండ్ అదేవిధంగా ఇప్పుడు ట్రైనింగ్ స్టాప్లో పెట్టి నా మనం ఏ అయితే ఎంట్రీ పాయింట్ ఉందో ఆ ఎంట్రీ పాయింట్ని మూవ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ లెవెల్కి ఎంట్రీ పాయింట్ని మూవ్ చేసుకోవచ్చు అంటే స్టాప్లాస్ని మూవ్ చేసుకోవచ్చు ట్రైలింగ్ స్టాప్లాస్ అంటారు దాన్ని ట్రైలింగ్ స్టాప్లాస్ గురించి చదవండి మీరు ట్రైలింగ్ లాస్ మూవ్ చేసుకొని మీరు అప్పర్ సైడ్ ఇంకా వ్యూ అనేది డైరెక్షన్ అనేది టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేనైతే ఎయిటీన్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మార్కెట్ ఎయిటీన్ థౌసండ్ రీచ్ అయ్యే ఛాన్సెస్ నిఫ్టీలో కనిపిస్తున్నాయి అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం బ్యాంక్ నిఫ్టీలో ఏం సినారియో ఉందో బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం మనం నేను బ్యాంక్ నిఫ్టీ చార్ట్కి వెళ్తాను సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశాను ఫిఫ్టీన్ మినిట్స్ బ్యాంక్ నిఫ్టీలో చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అండి చార్ట్ మనకి ప్రీవియస్ డే మనం వీడియోస్ చేసు వీడియోస్ చేసుకున్నప్పుడు స్ట్రాంగ్ రికవరీ అని చెప్పి వీడియో చేసుకున్నాం కదా దాని తర్వాత నిన్న మార్కెట్ అనేది కొద్దిగా డౌన్లో కనిపించింది మార్కెట్ మూవింగ్ యావరేజెస్ బిలోనే కనిపించింది బ్యాంక్ నిఫ్టీ అయితే బట్ స్టిల్ ఇవాళ మార్కెట్ ఓపెన్ అయ్యింది గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యింది గ్యాప్ అప్లో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఈ రెసిస్టెన్స్ ఉంది కదా థర్టీన్ సెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ రెసిస్టెన్స్ని సపోర్ట్ తీసుకొని మార్కెట్ దాని తర్వాత ర్యాలీ మనం చూసాము మూవింగ్ యావరేజెస్కి పైనే ఉంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మార్కెట్ కనుక మూవింగ్ యావరేజెస్ పైన ఉందనుకోండి దగ్గర దగ్గరలో అది ఒక సపోర్ట్ లేక యాక్ట్ చేస్తుంది అదేవిధంగా కింది సైడ్ ఇక్కడ చూస్తున్నారు కదా మూవింగ్ యావరేజెస్ని పట్టుకొని కింది సైడ్ దాని హైస్ని పట్టుకొని ఉన్నది ఇది ఒక రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేస్తుంది సో మూవింగ్ యావరేజెస్ కూడా యూజ్ చేస్తూ ఉండండి మీరు మూవింగ్ యావరేజెస్ని మీ చార్ట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే మంచి రిజల్ట్స్ అనేది కూడా ఉంటాయి అండ్ కొంచెం మీరు మీ ట్రేడింగ్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనకి చార్ట్ చూస్తే కనుక డబ్ల్యూ ప్యాటర్న్లో ఫామ్ అయింది ఇక్కడ చూడండి మనకి ఒక డబ్ల్యూ ప్యాటర్న్లో ఫామ్ అయింది కనిపించింది కదా ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ అండ్ ఇదొక రెసిస్టెన్స్ లెవెల్ సో ఫస్ట్ మార్కెట్ కింద పడ్డది ఒక సపోర్ట్ తీసుకుంది ఇక్కడ ఈ జోన్లో దాని తర్వాత మార్కెట్ ఈ లెవెల్ని రీటెస్ట్ చేసింది దాని తర్వాత మళ్ళీ మార్కెట్ కింద పడ్డది అండ్ అదే లెవెల్ని మళ్ళీ సపోర్ట్గా తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళింది పైకి వెళ్ళి మార్కెట్ ఇవాళ క్లోజ్ అయింది ఇక్కడ చిన్న క్యాండిల్ కనిపిస్తుంది చూసారు కదా గ్రీన్ క్యాండిల్ లాస్ట్ ఫో మనకి ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ లాస్ట్ త్రీ థర్టీ క్యాండిల్ అనేది ఈ మార్ ఈ లైన్ అబోనే క్లోజ్ అయింది మనకి కింద అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది మనకి ఈ లైన్ అబోనే మార్కెట్ క్లోజ్ అయింది థర్టీ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మనకి మార్కెట్ అనేది క్లోజ్ అయ్యడం జరిగింది బ్యాంక్ నిఫ్టీలో సో నెక్స్ట్ మనకి టార్గెట్ బ్యాంక్ నిఫ్టీలు కూడా నాకు అనిపిస్తుంది టార్గెట్ ఇంకా అప్పర్ సైడే టార్గెట్ ఉంది రేపు కూడా మార్కెట్ ఓపెన్ అయితే బుల్లిష్గానే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ నాకు ఇంకా కనిపిస్తున్నాయి మార్కెట్లో ఇక్కడ వచ్చేసి టార్గెట్ ఇక్కడ చూడండి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌజండ్ నాకు బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది థర్టీ ఎయిట్ థౌజండ్ అంటే దానికైనా కింద మనకి ఇన్ వెరీ నియర్ ఒక రెసిస్టెన్స్ ఉంది ఈ పాయింట్ అంటే వెరీ నియర్ టు థర్టీ ఎయిట్ థౌసండ్ సో నేను కూడా అనుకుంటున్నాను థర్టీ ఎయిట్ అంటే థర్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పైన ఈ రెసిస్టెన్స్ ఉంది సో వెరీ నియర్ టు థర్టీ ఎయిట్ థౌసండ్ కాబట్టి టార్గెట్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ థౌసండ్ అదేవిధంగా రెసిస్టెన్స్ కూడా థర్టీ ఎయిట్ థౌసండ్లోనే ఉంది థర్టీ ఎయిట్ థౌజండ్ ఒక ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి నెక్స్ట్ వచ్చే రెసిస్టెన్స్ అదేవిధంగా దీనికైనా పైకి వెళ్తే మనకి రెసిస్టెన్స్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ థౌజండ్ ఫస్ట్ రెసిస్టెన్స్ అదేవిధంగా మనకి సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ సెకండ్ రెసిస్టెన్స్ అండ్ కింది సైడ్ సపోర్ట్ చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ వచ్చేసి థర్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి కింద సపోర్ట్ ఉంది ఇది మనకి సపోర్టు ఫస్ట్ సపోర్టు దానికన్నా కిందికి చూసుకుంటే మనకి ఇక్కడ థర్టీ సెవెన్ టూ ఫిఫ్టీ కూడా సపోర్ట్ ఉంది అది కూడా స్ట్రాంగ్గా యాక్ట్ చేసింది మనకి థర్టీ సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఇక్కడ చూస్తుంటే అండ్ త్రీ టైమ్స్ మనకి చూసాం కదా ఇది కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అంత థర్టీ సెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ దానికన్నా కిందికి వెళ్తే మనకి థర్టీ సెవెన్ థౌజండ్ అనేది ఇంకొక స్ట్రాంగ్ సపోర్ట్ సో అపోర్ సైడ్ మనకి లెవెల్స్ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌజండ్ ఒకటి దాని తర్వాత థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రెసిస్టెన్స్ అదేవిధంగా కింది సైడ్ చూసుకుంటే మనకి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాని తర్వాత సపోర్ట్ వచ్చేసి థర్టీ సెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ అండ్ దానికన్నా కిందికి చూస్తే థర్టీ సెవెన్ థౌన్ సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి బుల్లిష్ వ్యూలోనే ఉన్నాను బ్యాంక్ నిఫ్టీ కూడా రేపు ఓపెన్ అయితే పాజిటివ్గానే ఓపెన్ అయింది అనుకోండి మీరు ట్రేడ్ అనేది బై చేసుకోండి అదేవిధంగా లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయండి ఎందుకంటే మార్కెట్స్ ఆర్ ఆల్రెడీ హైలో ఉన్నాయి నిఫ్టీలో చూసుకుంటే కూడా ఆల్ టైమ్ హైస్లో ఉంది బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ వాళ్ళ హైస్లో ఉంది కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్గా లాస్ యూజ్ చేసి ఏదైనా ట్రేడ్స్ తెచ్చుకోండి వితౌట్ స్టాప్ లాస్ ట్రేడ్స్ తీసుకోకండి సో నెక్స్ట్ మనం ఆప్షన్ చేయిన్ డేటా అనాలిసిస్ చేసుకుందాం ఆప్షన్ చేయిన్ ద్వారా మనము ఎక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉందో ఫైండ్ అవుట్ చేసుకుందాం ఫస్ట్ నేను ఇక్కడ నిఫ్టీకి వచ్చాను నెక్స్ట్ నిఫ్టీ నెక్స్ట్ ఎక్స్పైరీ అవుతుందో మనకి థర్టీ ఆ ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకున్నాను నేను అండ్ ఫస్ట్ మనం సపోర్ట్ని చూసుకుందాం పుట్స్ ద్వారా దాని తర్వాత రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసుకుందాం ఇక్కడ ఫస్ట్ మనకు వచ్చే ఇమీడియట్గా సపోర్ట్ వచ్చేసి ఇక్కడ సెవెన్ సెవెంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అనేది ఫస్ట్ సపోర్ట్ ఉంది మనకి అండ్ అదేవిధంగా దానికైనా కిందకి చూసుకుంటే సెవెంటీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఒక సపోర్ట్ ఉంది దాని తర్వాత మళ్ళీ ఇంకో సపోర్ట్ కింద చూసుకుంటే సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఫస్ట్ మనకి సపోర్ట్ వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో ఫిఫ్టీ వన్ థౌసండ్ ఓఏ యాడ్ అయింది దాని తర్వాత సెవెంటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్లో ఫార్టీ నైన్ థౌజండ్ ఓయాయి దాని తర్వాత మనకి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఓఏ యాడ్ అయింది ఇది ఫోర్ నేను ఫస్ట్ సపోర్ట్ ఇది సెకండ్ సపోర్ట్ ఇదే విధంగా థర్డ్ సపోర్ట్ అండ్ ఇంకా రెసిస్టెన్స్ గురించి చూసుకుంటే మనకి ఇమీడియట్గా రెసిస్టెన్స్ అయితే ఎక్కువగా ఓయా యాడ్ అయింది ఎయిట్ సెవెంటీన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సారీ సో సెవెంటీన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అంటే ఎయిటీన్ థౌజండ్లోనే ఓ యాడ్ అయింది నెక్స్ట్ మనకు వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఓయా యాడ్ అయ్యి కనిపిస్తుంది అది సెవెంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్లో బట్ అంత స్ట్రాంగ్గా ఓవే యాడ్ అవ్వలేదు ఫార్టీ సెవెన్ థౌసండ్ వన్ ఫార్టీ త్రీ ఓవే యాడ్ అయింది ఎయిటీన్ థౌజండ్లో సో మార్కెట్ విల్ బి నెక్స్ట్ మనకు వచ్చేసి టార్గెట్ మార్కెట్ టార్గెట్ కూడా ఎయిటీన్ థౌసండ్ సో నేను ప్రిఫర్ చేస్తుంది కూడా ఫస్ట్ మనకు వచ్చే టార్గెట్ ప్రెసిస్టెన్స్ వచ్చేసి ఆర్ వన్ వచ్చి ఎయిటీన్ థౌసండ్ ఇది నిఫ్టీలో నిఫ్టీ ఎయిటీన్ థౌసండ్ ఎక్స్పెక్టెడ్ ఆ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్ ఏం చేస్తుందో మార్కెట్లో చూద్దాం మనం సో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చాను నేను బ్యాంక్ నిఫ్టీలో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి టూ మనం పుట్స్ ద్వారా సపోర్ట్ అనేది కాల్స్ ద్వారా రెసిస్టెంట్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం కదా అది ఫైండ్ అవుట్ చేసుకుందాం అండ్ ఫస్ట్గా ఎక్కువగా యాడ్ అయింది థర్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ ఇది థర్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ మనకి సపోర్ట్ కనిపిస్తుంది దాని తర్వాత థర్టీ సెవెన్ థౌజండ్ సెకండ్ సపోర్ట్ కనిపిస్తుంది థర్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఓఏ యాడ్ అయింది సో ఫస్ట్గా వచ్చే సపోర్ట్ వచ్చేసి థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి మనకి థర్టీ సెవెన్ థౌసండ్ అదేవిధంగా అప్పర్ సైడ్ వచ్చేసి మనకి ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా థర్టీ ఎయిట్ థౌజండ్లో మనకి రెసిస్టెన్స్ ఉంది ఫార్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ మనకి ఓఏ యాడ్ అయింది అదేవిధంగా కింది మనకి దానికన్నా కిందికి ఎక్కడ వెళ్ళి చూద్దాం మనం కిందికి వెళ్తే ఇక్కడ థర్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకి ఓఏ ఎక్కువగా యాడ్ అయింది థర్టీ ఫైవ్ థౌసండ్లో ఓయా యాడ్ అయింది అది థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకు చూసుకుంటే థర్టీ ఫైవ్ థౌసండ్ ఓ యాడ్ అయింది ఇది ఒక ఫస్ట్ మనకి రెసిస్టెన్స్ అదేవిధంగా ఇది సెకండ్ రెసిస్టెన్స్ ఓకే థర్టీ ఎయిట్ థౌసండ్ మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ అది థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెకండ్ రెసిస్టెన్స్ సో ఇది మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అండి సో రేపు మనకి అయితే బుల్లిష్ వ్యూవే కనిపిస్తుంది మార్కెట్ చూస్తే చార్ట్ లుక్స్ పాజిటివ్ అండ్ గ్లోబల్గా మనకి ఎలా ఏం కనిపిస్తుందో నెక్స్ట్ మనం గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉంటాయో రేపు మార్నింగ్ ఎలా ఉంటుందో అది మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్ టు డేట్ అప్డేట్ చేస్తూ ఉంటాను నేను మార్నింగ్ అవర్స్లో కూడా ఎస్జిఎస్ నిఫ్టీ మనకి ఎలా మూవ్ అవుతుంది దాని డిపెండ్ ఆన్ ఎస్జిఎస్ నిఫ్టీ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అదే బిహేవ్ చేస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తుంటాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్డింగ్ కూడా క్లిక్ చేయండి అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు టేక్ కేర్ సీ యూ బాబాయ్ అండి హ్యాపీ డే